హాయ్ రాజ్ గారు. హలో అండి. ఈరోజు గుమ్మగుమ్మల ఏం వెరైటీ చేస్తున్నారు? ఈరోజు బీట్రూట్ పెసరపప్పు ఇగురు అండి. బీట్రూట్ పెసరపప్పు ఇగురు? ఎస్ అండి. ఓకే ఓకే, మరి బీట్రూట్ పెసరపప్పు ఇగురుకు కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. బీట్రూట్ పెసరపప్పు ఇగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బీట్రూట్ ముక్కలు 1 కప్పు, నానబెట్టిన పెసరపప్పు 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, వెల్లుల్లి రెమ్మలు 4, ఉప్పు తగినంత, పసుపు, చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దాం. సో స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో దీనికోసం ఏంటంటే బీట్రూట్ ముక్కలు ముందుగా ఉడికించుకుంటే బాగుంటుందండి. సో అలాగే పెసరపప్పు కనీసం 1/2 గంట నుంచి 45 నిమిషాల పాటు నానబెట్టి పెట్టేసేసుకోవాలి. సో ముందుగా పోపు పెట్టేసుకుందాం. సో దీంట్లో ఎండమిరపకాయలు, సో దీంట్లో కొంచెం ఘాటు కొరకు పచ్చిమిర్చి పేస్ట్ వాడుతున్నాం. కారపొడి కాకుండా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటున్నాం. కారపొడి బదులు పచ్చిమిర్చి పేస్ట్ వాడుకోవడం బెటర్ మనకి వంటల్లో. ఎస్ అండి. సో కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. అలాగే పోపు దినుసులు, అలాగే పచ్చిమిర్చి పేస్ట్. సో యూజువల్గా బీట్రూట్ అంటే ఆల్మోస్ట్ ఫ్రైయే చేస్తుంటారు, కాబట్టి ప్లెయిన్ పోప్తో చేసేస్తుంటారు కదా? అవునండి. సో దాని బదులు ఇలా ఏమైనా పప్పులు, సో వెల్లుల్లి కూడా కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఎక్కువగా ఉంటుంది వేపుల్లో, ఇలా ఇగురులలో కొంచెం అది బాగుంటుందండి. సో కరివేపాకు, ఇంగు అనేది వాళ్ళ వాళ్ళ చాయిస్ అండి. ఓ, కొంచెం వెరైటీ టేస్ట్ యాడ్ చేస్తుందేమో కదా? ఎస్. అది యూజువల్గా అసలు అంటే మిగతా వాటిల్లో ఏమైనా వాడతారేమో కానీ ఈ బీట్రూట్ లాంటి వాటిల్లో ఇంగువ చాలా ఎప్పుడు టేస్ట్ చూడలేదు. అసలు కొంచెం డిఫరెంట్గా వస్తుంది అనుకుంటా. కొంచెం అలా ఎక్స్పెరిమెంట్ చేస్తేనే తెలుస్తుంటుంది మనకి. సో కావాల్సే వెల్లుల్లి మనం పచ్చిమిర్చి రెండింటి కలిపేసి కూడా పేస్ట్ లా చేసేసుకోవచ్చు. వెల్లుల్లి పేస్ట్. ఎస్. సో అప్పుడు వెల్లుల్లి ఫ్లేవర్ కూడా కొంచెం ఎక్కువ మనకి తెలుస్తూ ఉంటుంది. అవును. పెసరపప్పు. సో బేసిక్గా ఫ్రైస్కి పెసరపప్పు మంచి టేస్ట్ యాడ్ చేస్తుంది. పసుపు, సరిపడా ఉప్పు, బీట్రూట్ కూడా సరిపడా ఇక్కడ యాడ్ చేస్తున్నాం. సో ఈ పెసరపప్పు కూడా కొంచెం వేగితే కూడా ఆ టేస్ట్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. ఎస్. సో మెయిన్గా ఏంటంటే మనం ఈ ఫ్రై లాంటి వాటిలలో చపాతీలోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది. చాలా వాటికి పప్పులలో తీసుకుంటే పెసరపప్పునే ఎక్కువగా, ఆల్మోస్ట్ రైస్ అనేసరికి పెసరపప్పు, ఇంకా అప్పుడు ఎప్పుడైనా శనగపప్పు తీసుకుంటారు. సో ఇది కొంచెం మనకు వేగాలండి. ఓకే. సో కాస్త పచ్చదనం పోతే నెక్స్ట్ ఇంకా బీట్రూట్ యాడ్ చేసుకుంటాము కదా. ఓకే ఓకే. మరి ఇక్కడ రాజుగా చక్కగా పప్పు వేయించుతుంటారు. ఈరోజు మనం చిక్కగా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ప్రతిరోజు ఒక ఎగ్ కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మంచి ప్రోటీన్ ఫుడ్ కాబట్టి అందులోన కాల్షియం లెవెల్స్ ఎక్కువగా ఉండడంతో ఎముకలకు, కండరాలకు బలం చేకూరుతుంది. అలాగే చర్మం కూడా కాంతివంతంగా తయారవుతుంది. ఓకే, మరి చిట్కా చూసేసారు కదా. సో సరిపోతుందా రాజకీయ? సో యాక్చువల్గా ఉట్టి పెసరపప్పు ఫ్రై లాగా ఇది కూడా ఏదో బాగుంది కదా. దీంట్లో కొంచెం పచ్చికొబ్బరి వేసుకుంటే అలా తినేసేయచ్చు. దీంట్లో ఉడికించుకున్న బీట్రూట్ ముక్కలు. ఈ ఐడియా కూడా ఏదో బాగుంది. పెసరపప్పు, కొబ్బరి, సో కొద్దిగా ధనియాల పొడి, ఓకే, కొద్దిగా జీలకర్ర పొడి. పెసరపప్పు లాగానే ఇలాంటి ఇగుర్లకు కానీ వేపుడులకు కానీ పచ్చికొబ్బరి కూడా బాగా కాంబినేషన్, చాలా బాగుంటుంది కాంబినేషన్. యాక్చువల్గా అంటే మెయిన్ ఇట్లా బీట్రూట్ వాటిల్లో కూడా పైనుంచి క్యారెట్ ఫ్రైకి కానీ చాలా వాటికి బీన్స్ ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఆల్మోస్ట్ జల్లేస్తూ ఉంటారు కదా. సో కొంచెం బీట్రూట్ కూడా మనం దీంట్లో యాడ్ చేసిన తర్వాత కాస్త మగ్గనిస్తే సో మనకి ఈ దీంట్లో వేసిన పోపు తాలూకు ఫ్లేవర్స్ అని కూడా బాగా పట్టేస్తాయి. కొద్దిగా కొత్తిమీర, ఓకే. సో రెడీ అయిపోయిందండి.
సో పైన నుండి ఇంకొద్దిగా గార్నిష్. చాలా చక్కగా ఉత్తికూర కూడా తినేయొచ్చేమో. కొంచెం అంటే ఘాటుగా తగ్గించేసుకుంటే తీసేసుకోవచ్చు. ఓకే అండి, మరి చూసారు కదా ఫ్రై రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీట్రూట్ పెసరపప్పు ఇగురు తయారు చేసే విధానం. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, పచ్చిమిర్చి పేస్ట్, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో నానబెట్టిన పెసరపప్పు, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన బీట్రూట్ ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీట్రూట్ పెసరపప్పు ఇగురు రెడీ. ఓకే, మరి తయారీ విధానం చూసారు కదా రాజుగారు, టేస్ట్ చూడండి. ఓకే, బాగుంది. అంటే యూజువల్గా మనం బీట్రూట్ ఫ్రై కామన్గా కొంచెం ఈ లైట్ జీలకర్ర పొడి, ధనియాల పొడి అది వేస్ట్ చేస్తూ ఉంటాం కదా. కానీ అడిషనల్గా దీంట్లో ఏంటంటే బీట్రూట్ తో పాటు ఈక్వల్ గా ఆ పెసరపప్పు కూడా బాగా తెలుస్తుంది. అంటే ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే కొంచెం బాగుంటుంది, లేకపోతే ఆ బీట్రూట్ ఆ స్వీట్నింగ్ అనేది కొంచెం అదే మరి పోపులో అయిపోతుంది. కొంచెం వేస్తే బాగుంది, చక్కగా రోటీ లాంటి వాటిలోకి పుల్కాస్ట్ పుల్కాస్ట్ చాలా బాగుంది. సో మరి చూసారు కదా మీరు కూడా ట్రై చేయండి ఇలా పప్పు కాంబినేషన్.